ముమ్మిడివరం మండలం నూతన ఎంపీడీఓగా కర్రి భీమేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మండలంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను, సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ సక్రమంగా అందేలా చూస్తానని తెలిపారు. అలాగే మండలంలో సచివాలయ పనితీరు పరిశీలిస్తూ వారి సేవలను ప్రజలందరికీ సక్రమంగా అందేలా చూస్తామని తెలిపారు. ఈరోజు నేను ముమ్మిడివరం ఎంపీడీఓగా బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మండలంలోని ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తాం. అలాగే నవరత్నాల అమల్లో సచివాలయాల పనితీరుని కానీ వాలంటీర్ల పనితీరుని కానీ పర్యవేక్షిస్తూ వాటి సేవలు సక్రమంగా అందేలా చూస్తాం. ప్రస్తుతం ఏంటంటే ఓటీఎస్ స్కీమ్ ఒకటి ప్రజల్లో ఎక్కువ అవగాహన చెందాల్సి ఉంది. ఎవరికైతే వెసులుబాటు ఉందో వాళ్ళకి, వాళ్ళ వారసులకి హక్కులు సంక్రమించే విధంగా ఓటీఎస్ పథకాన్ని అందరూ వినియోగించుకొని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా, ఇప్పుడు సిమెంట్ సప్లై, ఇసుక సప్లై మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది కనుక ఇళ్ల నిర్మాణాలు కూడా వేగవంతంగా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.